హలో ఫ్రెండ్స్, ఐపీఎల్ మళ్లీ నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ. బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం ఈ ఏడాది ఐపీఎల్ ప్రస్తుతానికి వాయిదా పడిందండి. 2021 సీజన్ ను రద్దు చేయలేదని బోర్డు ఉన్నతాధికారులు ఇప్పటికే వెల్లడించారు. లీగ్ నిర్వహణతో పెద్ద మొత్తంలో ఆర్థిక పరమైన అంశాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో మిగిలిన 31 మ్యాచ్లను కూడా నిర్వహించి టోర్నీని ముగించాలి అనేది బోర్డు ఆలోచన. అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే భారత్ లో రాబోయే కొన్ని నెలల్లో కూడా ఇప్పట్లో కరోనా తగ్గిపోయి పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి మన దేశంలో మాత్రం జరగడం మాత్రం దాదాపు అసాధ్యం. అసలు బోర్డు ముందు అవకాశాలు, అనుకూల సమయం, సాధ్యాసాధ్యాలు ఏమిటనే అంశాలను చూస్తే ఐపీఎల్లో మరో 31 మ్యాచ్లే మిగిలిన్నాయి. మరి సాధ్యమైన సార్లు రోజు 2 మ్యాచ్లు నిర్వహించగలిగితే గరిష్టంగా 3 వారాల్లో టోర్నీని ముగించవచ్చు. టీ20 ప్రపంచ కప్ ను ముందుగాని తర్వాత గాని టోర్నీని నిర్వహించాలని బోర్డు యోచిస్తోంది. వేదిక అనగానే అన్నిటికంటే ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ పేరు వినిపిస్తుంది. ఇప్పటికే భారత్ నుంచి తరలించి టీ20 ప్రపంచ కప్ ను కూడా ఇక్కడే జరపాలని భావిస్తున్న నేపథ్యంలో యుఏఈ అందరికి అనుకూలంగా ఉంటుంది. పైగా 2020 ఐపీఎల్ లో ఒక్క సమస్య కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించిన రికార్డ్ కూడా ఉంది. వరల్డ్ కప్ ఇక్కడే ఉంటే బయో బబ్లు మారాల్సిన సమస్య కూడా పెద్దగా ఉదయించదు. అన్నిటికి మించి కరోనా తీవ్రతనే ఐపీఎల్ నిర్వహణకు శాసిస్తుందనేది వాస్తవం. టీ20 ప్రపంచ కప్ నిర్వహణకు కూడా ఇదే వర్తిస్తుంది. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఇంగ్లాండ్ లో టోర్నీ నిర్వహించినా అక్కడి అంశాలు, క్వారంటైన్ నిబంధనల కారణంగా వివిధ దేశాల క్రికెటర్లందరికీ అక్కడికి చేర్చడం అంత సులువు కాదు. దాదాపు అదే సమయంలో ప్రతి జట్టుకు ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పినట్లు అన్ని క్రికెట్ బోర్డులతో మాట్లాడి ఇతర షెడ్యూళ్ల విషయంలో కాస్త మార్పులు చేర్పులు చేయగలిగితేనే ఐపీఎల్ జరుగుతుందట. ఇంగ్లాండ్తో సిరీస్ కోసం సెప్టెంబర్ 14 వరకు భారత జట్టు ఆదేశంలోనే ఉంటోంది. పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్లోని లీగ్లలో ఆడుతుంటారు కాబట్టి పని సులువవుతుంది. సెప్టెంబర్లో తమ వద్ద ఐపీఎల్ నిర్వహించుకోవచ్చని ఇదే విషయాన్ని బీసీసీఐతో మాట్లాడాలంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈసీబీకి పలు కౌంటీలు లేఖ రాశాయి. మిడిల్ ఎసెక్స్, సర్వే, వారిక్షైర్, లాంకాషైర్ కౌంటీలు ఐపీఎల్ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే భారత్ కోణంలో చూస్తే అది అంత సులువైన విషయం కాదని, దీనిపై ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని కూడా ఈసీబీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత జట్టు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడిన తర్వాత ఆ తర్వాత ప్రపంచ కప్ ను ముందు మిగిలిన పరిమిత సమయంలో టోర్నీని నిర్వహించడం పెద్ద సవాలు కావచ్చు. అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వారంటైన్ సమయం వార్మప్ మ్యాచ్లు చూసుకుంటే సెప్టెంబర్ చివరి నుంచి జట్టు వరల్డ్ కప్ వేదికలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్తో సుదీర్ఘ సిరీస్, ఐపీఎల్, వరల్డ్ కప్ ఇలా వరుసగా ఆడాలంటే భారత ఆటగాళ్లకే చాలా ఇబ్బంది. వారంతా కనీసం వారం రోజులు విశ్రాంతి ఆశిస్తారు. అప్పుడు 2 వారాల సమయమే మిగులుతుంది. మరోవైపు అదే తేదీల్లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనుంది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ను నిర్వహించాలి. పరిస్థితులు మెరుగుపడితేనే మన దేశంలోనే జరపవచ్చు కూడా. అయితే విదేశీ ఆటగాళ్లు అందుబాటులోకి రావడం కష్టంగా మారుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు నవంబర్ చివరి వారం నుంచి ప్రతిష్టాత్మక యుఎస్ఎస్ సిరీస్ ఉంటుంది. భారత్ కు వరుసగా ద్వైపాక్షిక సిరీస్లు ఉన్నాయి. సొంత గడ్డపై న్యూజిలాండ్ కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ ఈ సిరీస్ షెడ్యూల్ కాస్త వెనక్కి జరిపే ప్రత్యామ్నాయం ఒకటి మిగిలి ఉంది. అయితే ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు లేకుండా వేరే ఆటగాళ్లతో ముగించగలమని భావిస్తే నవంబర్ చివరి వారం ఐపీఎల్ నిర్వహణకు సరైన సమయం. చూసారు కదండి ఐపీఎల్ గురించి ఇది ఇవాల్టి లేటెస్ట్ ఎపిసోడ్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి టీవీ, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.